సరే ప్రభుత్వానికి ప్లస్ ఎలక్షన్ కమిషన్కి మధ్య జరుగుతున్న ఒక వివాదంలో వీలైనంత వరకు ఎక్కువ నిప్పు రాజేసి దీన్ని ఇంకేమో మంట పెడదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక మీడియా అయితే ఎప్పుడైనా కనుక ఇటువంటి వాటికి కాచుకొని కూర్చుంటుంది కదా వాళ్ళు వీలైనంత వరకు బాగా గట్టిగానే ట్రై చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ సంక్షోభం వచ్చింది విచ్ఛిన్నం జరిగిపోయిందని దేశంలో ఎక్కడా లేదని జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ వ్యవస్థలతో వేస్తున్నారు అని అని చెప్పి ఇంకా దేశంలో అది ఎప్పుడో జరిగిన ఆ సంఘటన ఎట్లా ఈ సంఘటన ఇక్కడ సందర్భం కాకపోయినా అవసరం లేకపోయినా వచ్చి అసైన్ చేసుకొని మొత్తం మీద ఒక సీన్ అయితే మామూలుగా క్రియేట్ చేయట్లేదు అందులో పార్టిసిపేట్ చేసి మాట్లాడే వాళ్ళని అనుకుంటే బాబోయ్ ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రెండు నెలల పాటు ముఖ్యమంత్రిగా తీసి పక్కన పెట్టేయాలంట ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఉండకండి ఆయన పక్కన పెట్టేసి గవర్నర్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఎన్నికలు జరిపించాలంట అదేనంట ఇటువంటి ముఖ్యమంత్రులకు ఏమంటారు పాఠాలు చెప్పాల్సినవి అదేనంట అండ్ అలా అయితేనే రాజ్యాంగ వ్యవస్థలు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించినట్లయితే అది భవిష్యత్తులో ఇంకెవరైనా కూడా ఇలా చేయాలన్నా కానీ భయపడేటట్లు చేయాలంటే ఇదే కరెక్ట్ దారి అంట అంటే రెండేళ్ళ ఎందుకు ఇంక మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తీసి పక్కన పెట్టేసి ఇంకెవరైనా ఉంటే ఆల్టర్నేట్గా వాళ్ళని తీసుకొచ్చి ఆ సీట్ మీద కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ఇంకా అసలు పోటీ చేయకూడదు రాజకీయాల్లో ఉండకూడదు ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు ఇంకా వీలైతే భారతదేశంలోనే ఉండకూడదు అని చెప్పి ఇంకేమైనా పాజిబిలిటీస్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి అవి చూస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందేమో అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటి ఏంటంటే రాజ్యాంగ వ్యవస్థలతో రంకెలేయడం ఏంటో లేకుంటే రాజ్యాంగ వ్యవస్థలతో ఏదైనా యుద్ధం చేస్తున్నారా అని అంటే అదే నాకు అర్థం కావట్లేదు అంటే కోర్టు తీర్పును గౌరవించట్లేదు కోర్టు తీర్పును గౌరవించట్లేదు అంటే అంటే ఆ లెక్కన మనకి ఈ కోర్టులన్నీ అవసరం లేదు ఏవి మున్సిపల్ కోర్టు జిల్లా కోర్టు సివిల్ కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు ఇవన్నీ ఉంటాయి కదా ఈ కోర్టుకు పోకుండా ఇంకో కోర్టుకి ఎవరన్నా కనుక పిటిషన్ వేస్తే వాళ్ళు కోర్టులను గౌరవించినట్లే వాళ్ళు వాళ్ళ మీద రాజ్యాంగాన్ని హేళన చేస్తున్నారని చెప్పి వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా లేకపోతే ఎట్లా హైకోర్టులో తీర్పు వస్తే సుప్రీంకోర్టుకు పోతాడే జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో తీర్పు వస్తే ఇక్కడ రెస్పెక్ట్ చేసి ఇక్కడే ఉండిపోవాలి లేదు సుప్రీంకోర్టుకి వెళ్తాను అని అంటే రాజ్యాంగ వ్యవస్థలతో రంకెలేస్తున్నారు రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు అని చెప్పి వ్యాఖ్యలు పని చాలా క్లియర్ కట్గా అరే అటు ప్రభుత్వాన్ని అయినా ఇటు ఉద్యోగస్తులైనా అది కూడా కొన్ని వ్యవస్థలే కదా అరే ఆ వ్యవస్థలతో కొంచెం కోఆర్డినేట్ చేసుకుంటూ సామరస్యపూర్వకంగా కొంచెం ఒకరోజు డిలే అయినా కనుక చెప్పే ప్రయత్నం చేసుకుంటూ ఆ కాదు కూడదు అంటున్నారు కదా సోమవారం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అని చెబుతున్నారు కదా ఒక స్వతంత్ర వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ దీని ప్రతిష్టను పెంచే విధంగానే సరే వీళ్ళు చెబుతున్నట్లు అక్కడ వాళ్ళ రంకి ఎత్తున్నారు ఇంకేదో అంటున్నారు అనేది వీళ్ళ వ్యూ పాయింట్లో కరెక్ట్ అయినా ఒక రెండు రోజులు ఆగుదాం సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది కదా అని చెప్పి ఆగకుండా హడావిడిగా దూకుడుగా కలెక్టర్లతోటి అందరితో ఏదో మంత్రంగా సమావేశం జరిపి ఉన్నతాధికారులతో సమావేశాలు లేదు ఓటర్ లిస్టు లేదు సవరించిన ఓటర్ జాబితా ప్రకారం ఎన్నికలు కాదు ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది జాబితా ప్రకారం ఎన్నికలు ఫండ్స్ లేవు ఉద్యోగస్తులు లేరు ఇది అంతా వ్యవహారం అంతా దారిలోకి రాలేదు దారిలోకి రాకుండా నేను నోటిఫికేషన్ ఇచ్చేసిన వ్యక్తేమో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అన్ని వ్యవస్థలను బాబోయ్ శిఖరం అంత ఎత్తున గౌరవిస్తూ ఉంటే అయ్యా హైకోర్టులో మాకు ఓకే తూర్పుని గౌరవిస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు అనేది ఇంకొకటి ఉంది అక్కడ అప్పీల్ చేసుకుంటాం వాళ్ళు ఏం చెబుతారో వింటాము వాళ్ళు చెప్పిన తర్వాత ఫర్దర్ ముందుకు వెళ్దాములే అని చెప్పిన వాళ్ళేమో వ్యవస్థలతోటి కత్తులు తీసుకొని యుద్ధాలు చేస్తూ ఉన్నారు అంతేనా ఆ ఎంత ఎంత బాగా ఎంత కమ్మగా చెప్తారా ఆ స్వామి నిజంగానే సమ్మగా ఒక సమోహనంగా చెబుతూ ఉన్నట్లు ఎవరైనా ఇంకా మిగతా వ్యూలో ఎవరైనా ఆలోచించిన వాళ్ళు కనుక ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏమో జరిగిపోతుంది స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడా వీలుగా ఆనంతమంటే అరాచకాలు జరుగుతున్నాయి అన్నంత దారుణంగా చెబుతూ ఇంకొకటి ఏమంటారంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు సంబంధం లేదు ఎన్నికలు కూడా వచ్చేసింది ఆయన మాటలు ఏమి పట్టించుకోనక్కర్లేదు మొత్తం ఎలక్షన్ కమిషన్ కిందకే వస్తారు అని చెప్పి అంటున్నారు కదా మరి ఇక జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం దేనికి జగన్మోహన్ రెడ్డి గారు ఎపిసోడ్ తీసి పక్కన పెట్టేయండి రమేష్ కుమార్ గారు ఏం చర్యలు తీసుకుంటారో ఏం చేస్తారో ఎట్లా చేసుకుంటే చేసుకోమని చెప్పండి నష్టమేమంది ఏదో ఒకటి ఆయన చేసుకోమని చెప్పి మొదలై జగన్ ప్ర జగన్ గారి ప్రస్తావన ఎందుకు ఆయన ప్రమేమే లేదంటున్నారు కదా ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత మరి ఆయన మీద నిందలేయడం ఎందుకు ఆయన మీద నిందలేయడం ఎందుకు మరి ఎవరికైనా ఎవరికి ఉన్నటువంటి వాళ్ళ హక్కులు వాడుకుంటూ ఉంటారు ఆ హక్కులు వాడుకునే క్రమంలో ఒకరోజు ఆటో ఈటో డిలేగో లేటో ఏదో అవుతూ ఉంటే బాధ్యతగా ఉన్న వాళ్ళు కొంతవరకు కనుక సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అరే మనకు టైం అయిపోతుంది బాబు రెండు నెలలు మార్చి థర్టీ ఫస్ట్ వస్తుంది ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు లేట్ అయిపోతుంది హడావిడిగా అన్నీ చేసేయాలి మనకి ఎన్నికలు జరిగినాడ సక్రమంగా జరిగిన జరగకుండా ఎవరైనా ఓటు వేసినా వేయకున్నా సహకరించిన సహకరించకపోయినా ఉద్యోగులు కరోనా బారిన పడ్డా పడకుండా వాళ్ళు సచ్చిన బతికినా ఏం సంబంధం లేరా బాబు మార్చి థర్టీ ఫస్ట్ ముందుకొచ్చేస్తుంది ముందుకొచ్చేస్తుంది మనం డిలే చెడు చెప్పి హడావిడిగా చేసిన వాళ్ళు వ్యవస్థలో గొప్ప వాళ్ళు మా కొన్ని దారులు మిగిలే ఉన్నాయి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కరోనా వ్యాక్సినేషను ఇవన్నీ ఉన్నాయి అయినా ఒక మాటగా సుప్రీంకోర్టు మాట కూడా ఇందామని అన్న వ్యవస్థలతో యుద్ధాలు చేస్తున్న వాళ్ళు అదే ఏదో చెబుతారే ఏమంటారు వినేవాళ్ళు ఉంటే మరేంటివో వారి కథలు బుర్ర కథలు చెప్పినాయంట